పురంలో కూటమి నేతలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం నిడదవోలు నుంచి అంబాజీపేటకు చేరుకోనున్నారు. ఇక రాజమండ్రిలోని షెల్టన్ హోటల్స్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం అంబాజీపేట చేరుకోనున్నారు. అనంతరం అమలాపురంలో ఇద్దరు నేతలు రోడ్ షో నిర్వహిస్తారు. అమలాపురంలోని గడియారం సెంటర్ దగ్గర వారాహి మీద నుంచి ఇద్దరు నేతలు ప్రసంగించనున్నారు. రైట్, ఈరోజు అమలాపురం అలాగే గన్నవరం టీ గన్నవరం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు ఇరువురు నేతలు. పి గన్నవరం నియోజకవర్గం నుంచి అమలాపురం ఈ రెండు నేతలు కూడా రెండింటిలో కూడా ఇరువురు నేతలు కూటమి తరపున ప్రచారం చేయబోతున్న క్రమంలో అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. పూర్తి డీటెయిల్స్ వర్మ. ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఇరువురు కూడా ఒకే బహిరంగ సభ నుంచి ప్రసంగించడం నిన్న ప్రారంభమైంది. నిన్న తణుకు నిడదవోలు ముగించుకుని ప్రస్తుతం రాజమండ్రి షెల్టాన్ హోటల్లో పవన్ కళ్యాణ్ రాత్రి బస చేస్తే ప్రస్తుతం నిడదవోలు సాయి ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం చంద్రబాబు అయితే అక్కడ సమీక్ష సమావేశం కొనసాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో నేతలతో సమావేశం, అక్కడ చేరికలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమం ముగించుకుని అటు తర్వాత 11 నుంచి 11:30 వరకు ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా అక్కడ రంజాన్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలిప్యాడ్లో పీ గన్నవరం నియోజకవర్గం అమలాపురం హై స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకుంటారు. అటు తర్వాత రాజమండ్రి నుంచి హోల్టన్ షెల్టాన్ నుంచి 1 గంట ప్రాంతం తర్వాత పవన్ కళ్యాణ్ కూడా విడివిడిగా చిరొక హెలికాప్టర్లో అంబాజీపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి రావడం, అంబాజీపేట సెంటర్లో సాయంత్రం 4 గంటలకి బహిరంగ సభలో ఇరువురు కూడా ప్రసంగించనున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే తణుకు నిడదవోలులో నిర్వహించినటువంటి సభలకి అశేష జనవాహిని రావడం, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యువతలోని లేదంటే ఆ నియోజకవర్గాల్లో ప్రజలోని కొత్త జోష్ ఏదైతే నింపించాలి, అదే స్ఫూర్తితో ముఖ్యంగా పీ గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో బాగా పట్టున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి ఇరువురు నేతలు ఒకవైపు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్, ముఖ్యంగా నిన్న బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు ప్రస్తుత రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వరి ముగ్గురు ఒకే వేదికపై నుంచి ఒకే సభ నుంచి కూడా పూర్తిగా తమ ప్రసంగాన్ని అయితే ఇచ్చారు. అది నిన్న పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో కొత్త ఊపుని అయితే ఇచ్చిందని చెప్పాలి. ఇప్పుడు అదే ఊపుని అదే స్ఫూర్తిని కూడా కొనసాగిస్తూ తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఈరోజు పి గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లో ఈ పర్యటన విజయవంతం చేయాలని ఇప్పటికే స్థానిక నాయకులందరూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. భారీగా జనాలు కూడా ఇక్కడికి, ఎందుకంటే పి గన్నవరం ముఖ్యంగా అమలాపురం ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఈ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఒకసారి విడిగా అలాగే చంద్రబాబు కూడా గతంలో ప్రచారాలు చేసిన సందర్భంలో ఇరువురు కలిసి ఒకే వేదిక నుంచి ప్రసంగాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు భారీగా అంటే జనాలు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలాపురం మీదుగా ఎటువంటి వాహనాలు వెళ్లేందుకైతే వీలు లేకుండా ట్రాఫిక్ కూడా మళ్లించి ప్రస్తుతం ఏదైతే రాజోలు నియోజకవర్గానికి సంబంధించి పి గన్నవరం అమలాపురం అలాగే ముమ్మిడివరం నియోజకవర్గాల మీదుగా ఉన్నటువంటి రహదారిని అనేదిగా దారి మళ్లింపులు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు 1 గంటన్నర ప్రాంతానికి చంద్రబాబు ప్రత్యేక హెలిప్యాడ్లో అంబాజీపేట హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. అటు తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత రంజాన్ వేడుకల్లో పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అంబాజీపేటలో ఉన్నటువంటి నేతలు రంజాన్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. అటు తర్వాత 4 గంటలకి అప్పటికే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారు. ఇరువురు కలిసి అక్కడ బహిరంగ సభ 4 నుంచి 5 గంటలు లేదా ఆలస్యం అయితే 6 గంటల వరకు అక్కడ సమావేశం బహిరంగ సభ నిర్వహిస్తారు. అటు తర్వాత
6 గంటల నుంచి 8:30 వరకు ఏదైతే అక్కడి నుంచి అంబాజీపేట నుంచి సుమారు అమలాపురం గడియార స్తంభం వరకు ఉన్నటువంటి 6 కిలోమీటర్ల వరకు రోడ్ షో ద్వారా ఇరువురు బహిరంగ సభ ఏదైతే అమలాపురం గడియార స్తంభం సెంటర్లో 6 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభకి ఇరువురు నేతలు కూడా రోడ్ షో నిర్వహించుకుంటూ వస్తారు. అక్కడ మళ్ళీ 6 గంటల 6:30 ప్రాంతానికి బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇది 8:30 వరకు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంతో పేరున్నటువంటి అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఈ సభ ఇరువురు నేతలు నిర్వహించడం పట్ల సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. తమ నేతలు తమ నియోజకవర్గానికి సంబంధించి లేదా అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి వరాలు జల్లి కులిపిస్తారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇప్పుడు గడిచినటువంటి సభలన్నింటిలోని ప్రసంగిస్తున్నటువంటి చంద్రబాబు అయితేనో పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తాను ఎంపీగా పోటీ చేస్తూ ఒకవైపు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటనలో కూడా ఆమె కూడా పాల్గొనే అవకాశం ఉంది. ముగ్గురు కూడా ఒకే వేదిక నుంచి ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా బహిరంగ సభలో వేదిక నుంచి పీగన్నవరం అయితేనో అమలాపురం నియోజకవర్గం నుంచి ఇరువురు కూడా ప్రసంగిస్తారు. లేదా తమ అభిమాన నాయకులు అయితేనో ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమాన నాయకులు చంద్రబాబుకి సంబంధించి పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఇరువురు కూడా ఇప్పటికే భారీగా అన్ని ఏర్పాట్లు చేశారు. పీగన్నవరం నియోజకవర్గంలో ఇది ముఖ్యంగా రంజాన్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొనడం సందర్భంగా ఆయనకి ప్రత్యేకించి భోజన విరామం అక్కడ భోజనం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు ఇప్పటివరకు 4 రోజులు ఉపవాస దీక్షలు చేసినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్ని ప్రస్తుతం ప్రత్యేకమైన ప్రార్థనల్ని నమాజుల్ని కూడా నిర్వహించి ఈ రోజు నుంచి యథావిధిగా మళ్ళీ ఆహారం తీసుకోవడం ఈ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తారు. దానిలో భాగంగా ఈరోజు ఆ వేడుకలో స్వయంగా చంద్రబాబు పాల్గొంటారు, ఆ నమాజులు ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తారు. అటు తర్వాత పీగన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట సెంటర్లో బహిరంగ సభ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత అమలాపురం గడియార స్తంభంలో పాల్గొంటారు. నిన్నటి రోజు కూడా ప్రధానంగా చంద్రబాబు ప్రసంగం కానీ అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగం కానీ యువతలో ఒక స్ఫూర్తిని నింపింది, అందరిలో ఒక జోష్ అయితే నింపింది. ముఖ్యంగా చంద్రబాబు కూడా ఏదైతే ఇరువురు కలిసి ప్రత్యేకించి ఒకవైపు మేము సిద్ధం అంటూ కూడా బస్సు యాత్ర ఒకవైపు జగన్ చేస్తున్నప్పటికీ వీళ్ళు ఇరువురు కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం భీకరమైన పోరాటం అయితే చేస్తున్నారు, ఒక యుద్ధం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు సిద్ధం అంటే మీ యుద్ధాన్ని ఇస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తరచూ చెప్తున్న నేపథ్యంలో నిన్నటి రోజు నిడదవోలు ప్రత్యేక బహిరంగ సభ నిజంగా బహిరంగ సభలో పూర్తి స్థాయిలో ఒక విజయవంతమైన సభగా అయితే నిన్న ప్రతి ఒక్కరూ కొడియాలని నేపథ్యంలో ఇప్పుడు అదే జోష్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగించుకుందుకు ఇక్కడ నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఈ బహిరంగ సభ అన్నది పీగన్నవరం అటు అమలాపురంలో కూడా ప్రారంభం కానుంది. 2 గంటల ప్రాంతానికి చెరొక హెలికాప్టర్లో విడివిడిగా అంబాజీపేట అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోలో అమలాపురం రావడం, బహిరంగ సభ ముగించుకుని తిరిగి మళ్ళీ తమ ఏదో హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారని ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారు చేసినటువంటి నాయకులుగా అయితే ప్రస్తుతం నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేదైనా తమ నాయకులు రాకని స్వాగతిస్తూ ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే నియోజకవర్గంలో అటు పీగన్నవరం కానీ అమలాపురంలో కానీ కొనసాగుతున్నాయి. సునీల్ రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇక రాజమండ్రిలో సేనాని బస చేస్తున్న ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, గుడ్ మార్నింగ్. సునీల్, ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 2 జిల్లాల్లోనూ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క గోపాలపురంలో బస చేసి ఉండగా మా పవన్ కళ్యాణ్ మాత్రం రాజమండ్రి షెల్టర్ హోటల్లో బస చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి అంటే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇక్కడ రాజమండ్రిలో జనసేన టీడీపీ ఇరువురు నేతలు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమై ఎన్నికల్లో ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తూ ఉండగా నిడదవోలులో మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన శాసనసభ పరిధిలోని అందరి నాయకులతోటి కార్యకర్తలతోటి చంద్రబాబు నాయుడు సమావేశమై దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి చంద్రబాబు నాయుడు బయలుదేరి అంబాజీపేట చేరుకుంటారు. అక్కడ రంజాన్ సందర్భంగా ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులోను అలాగే ప్రార్థనలను పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి అంబాజీపేటలో రోడ్ షో నిర్వహించి అనంతరం అమలాపురంలోని గడియార స్తంభానికి చేరుకుంటారు. అదే ప్రక్రియలో భాగంగా ఇక్కడి నుంచి అంటే రాజమండ్రి షెల్టన్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి అంబాజీపేటలో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క రంజాన్
ప్రార్థనలో పాల్గొంటారు. పాల్గొన్న అనంతరం అంబాజీపేటలో రోడ్ షో నిర్వహించిన తర్వాత అమలాపురం గడియార స్తంభం చేరుకుంటారు. అక్కడ 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 2 రోజులు కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తూర్పు గోదావరి జిల్లా 2 జిల్లాల్లోనూ కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క అమలాపురం ఇరువురు నేతలు ఒకే వేదికపై ప్రసంగించడానికి రావడంతో అక్కడ నాయకులు కార్యకర్తలు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క జనం అంటే ఇరువురు నేతలు ఒకేసారి కలిసి ఒకే డయాస్ మీద ప్రసంగించే అవకాశం ఉంది కాబట్టి భారీగా జనం తరలివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికే అక్కడ స్వచ్ఛందంగా వాలంటీర్లతో పాటు పోలీసులతో భారీ బందోబస్తులు నిర్వహిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వచ్చిన జనాలకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అలాగే ఎవరైనా సమస్యలిపోతే తక్షణ వైద్య సహాయం అందించడానికి అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరో పక్కనే వాటర్ ప్యాకెట్లు అలాగే బటర్ మిల్క్ ప్యాకెట్లను కూడా సిద్ధం చేశారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇరువురు నేతలు ఈ యొక్క సమావేశానికి ముందు అమలాపురం పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం జనసేన నాయకులతోటి కార్యకర్తలతోటి కూడా మాట్లాడి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతమైతే షెల్టన్ హోటల్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అందరు నేతలతోటి కూడా 10 గంటల నుంచి సమావేశమై వాళ్ళతో ఏవేం లోటుపాట్లు ఉన్నాయి అటు బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కార్యకర్తలతోటి విడివిడిగా నియోజకవర్గాల్లో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా ఏంటి అనేది కనుక్కుని వాటి మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది మాట్లాడడం జరుగుతుంది. అలాగే నిడదవోలులో కూడా చంద్రబాబు నాయుడు అటు బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు నేతలని కాగడం అలాగే కార్యకర్తలతో కూడా విడిగా సమావేశం అవడం ఏవేం లోటుపాట్లు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఇరువురు నేతలు కూడా ఈ యొక్క బిజీ షెడ్యూల్లో ఇటు నేతలు కార్యకర్తలతోటి అలాగే అందరితోటి ఈ యొక్క సమాయత్తం చేస్తున్నారని చెప్పి చెప్పవచ్చు సునీల్. రైట్ అంజీ బాబు, థ్యాంక్ యూ. అప్డేట్స్.